హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వై అన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాటకు వస్తే దేశవ్యాప్తంగా కూడా పార్టీల ఫిరాయింపులు అనే అంశం చాలా కామన్ అయిపోయింది. రాజకీయ పార్టీలో గెలిచిన వాళ్ళు మరో పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది చాలా సాధారణమైన ప్రక్రియగా దేశ ప్రజలంతా కూడా భావించే పరిస్థితి వస్తుంది. గతంలో మీడియా ఎవరైనా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని కూడా వాళ్ళకి విలన్ లాగానూ చూపించే ప్రయత్నం జరిగేది. బట్ ఇప్పుడు మాత్రం ఒక పార్టీని వదిలేసి ఇంకో పార్టీలోకి ఎవరైనా వెళ్తే వాళ్ళు హీరోలుగా ప్రొజెక్ట్ అవుతూ వస్తున్నారు. సో వాళ్ళు వెళ్తున్న క్రమంలో ఉన్న పార్టీని తిడుతూ పోతున్నారు, కాబట్టి అది కూడా మీడియాకి మసాలాగా మారిపోతుంది. కాబట్టి పార్టీల ఫిరాయింపులు అనేది తప్పుగా, అది నైతికంగా సరైనది కాదు అని సొసైటీ కూడా భావించలేని ఒక పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా చాలా రాష్ట్రాల్లో అదే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా చాలా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది. తెలంగాణలో మనం చూసాం. ఇక పాయింట్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది, ప్రస్తుతం బాధిత పార్టీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల బాధిత పార్టీగా తెలంగాణలో 10 ఏళ్ళుగా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించిన బాధిత పార్టీగా ఉంది. 23 మంది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రులు అయిపోయారు. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధిత పార్టీగా ఉంది. 2019 నుంచి 2024 మధ్యలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేసింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమందిని తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసింది, చేర్చుకుంది కూడా. సో ఇలా అన్ని పార్టీలు, బాధిత పార్టీలుగా ఉన్న పార్టీలు కూడా ఆ తర్వాత మళ్ళీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. అయితే ఇటువంటి సందర్భంలో దేశంలో కాస్త నిజాయితీగా రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు, నిజాయితీగా రాజకీయం చేయగల పార్టీలుగా చూస్తున్న కొన్ని పార్టీల్లో ఆప్ పార్టీకి సంబంధించిన చర్చ ఉంది. ఆప్ ఫిరాయింపులను ఎక్కడ ప్రోత్సహించట్లేదు లాంటి చర్చ ఉంది. ఆప్ కొంత ఇంకా ఆ ప్రిన్సిపల్స్, చట్టాలు, నైతికతతో కూడిన రాజకీయం వీటి గురించి మాట్లాడుతుంది లాంటి చర్చ దేశవ్యాప్తంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చిన మాట, ఆయన మొదటిసారి ఇప్పుడు పవర్లోకి వచ్చారు, పార్టీ పెట్టిన దశాబ్ద కాలం తర్వాత పవర్లో షేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు. కానీ 10 ఏళ్ల పాటు అంతకుముందు ఆయన పదే మాట్లాడిన మాట ఒక కొత్త రాజకీయం, విలువలతో కూడిన రాజకీయం అంటూ అనేక మంది మేధావులు, చాలా గొప్ప వాళ్ళకి సంబంధించిన పేర్లను ఆయన ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. రకరకాల పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలను ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు రాసిన కోడ్స్ని చెప్తూ ఉండేవాళ్ళు. ఓ పార్టీని గెలిచి ఇంకో పార్టీలోకి ఎలా వెళ్తారు అంటే ఆయన ప్రశ్నించారు తెలుగు రాష్ట్రాల్లో. గతంలో తెలుగుదేశం పార్టీ చేర్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చేర్చుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టారు. ఏ రకంగా ఫిరాయింపులు ప్రోత్సహిస్తారు అని చెప్పి ప్రశ్నించారు. ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఎలా చేర్చుకుంటారు అంటూ మాట్లాడారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించరు అని అందరం భావించాం. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ ఫిరాయింపుల బాధితులే, ఎందుకంటే 2019లో ఆయన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో ఆ రకంగా జనసేన పార్టీ కూడా పార్టీ ఫిరాయింపుల బాధిత పార్టీగానే ఉంది. సో అటువంటి నాయకుడు, కొత్త రాజకీయం చేస్తారని అందరూ భావిస్తూ వస్తున్న నాయకుడు, ఆయన కూడా ఇప్పుడు పార్టీలు కండవాలు కప్పేస్తున్నారు. ఆయన కూడా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు, ఆయన కూడా ఫిరాయింపుల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిరాయింపులు అవసరమే లేదు పార్టీకి. విశాఖపట్నానికి సంబంధించిన కార్పొరేటర్లను, వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వాళ్ళకి కండగా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచిన వాళ్ళు, మీరు జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారు, చేర్చుకుంటున్న సందర్భంలో వాళ్ళతో రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించి చేర్చుకుంటున్నారా? లేదు. అటువంటప్పుడు వాళ్ళ కండువా కప్పి ఇప్పుడు జనసేన అక్కడ తీసుకునేది ఏంటి, ఏం సాధిస్తుంది? విశాఖపట్నంలో ఇప్పుడు 4, 5, 10 మందో కార్పొరేటర్లు తీసుకోవడం ద్వారా ఏం సాధిస్తుంది జనసేన పార్టీ? ఏ తరహా రాజకీయం చేయాలనుకుంటోంది? జనసేన నుంచి ఏ తరహా రాజకీయాన్ని ప్రజలు కాస్త చదువుకున్న వాళ్ళు ఆశిస్తున్నారు? సో మిగతా వాళ్ళంతా సీజన్డ్ పొలిటీషియన్స్, మిగతా వాళ్ళంతా బూర్జువా పార్టీలు, మిగతా వాళ్ళంతా రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసం, స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నారు అంటూ పదే దశాబ్దకాలంగా చెప్తూ వస్తున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల ప్రతినిధులు, స్థానిక సంస్థల స్థాయిలో కూడా ఆయన పిలిచి కండవాలు కప్పి ఫిరాయింపులు ప్రోత్సహించడం అనేది ఖచ్చితంగా సరైన సాంప్రదాయం కాదు. పవన్ని ఒక బెటర్ పాలిటిక్స్, క్వాలిటీ పాలిటిక్స్ చేస్తారని ఆశిస్తున్న వాళ్ళందరినీ కూడా డిసప్పాయింట్ చేసే అంశంగా దాన్ని చూడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ఎలా చేయగలిగారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే చేస్తారా, ఆయన కూడా రెగ్యులర్ పాలిటిక్సే చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. సో జనసేన పార్టీ దీనిపైన ఆలోచిస్తుందా, జనసేన పార్టీ వ్యూహం ఏంటి, జనసేన పార్టీ ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది.